రంపచోడవరం రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ సేనా నాయక్ దేవీపట్నం మండలంలో పర్యటించారు. ముందుగా దేవీపట్నం గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి మండలంలో డోర్ టు డోర్ ఫీవర్ సర్వే నిర్వహిస్తున్న గ్రామ వాలంటీర్ల వద్దకు వెళ్లి స్వయంగా ఆయన పరిశీలించారు. సర్వే ఏ విధంగా నిర్వహిస్తున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముసలగుంట గిరిజన ఆశ్రమ పాఠశాలను ప్రత్యేక కోవిడ్ సెంటర్ గా ఆర్డీఓ సేనా నాయక్ గుర్తించామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలలో 12 రూముల్లో 112 బెడ్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవీపట్నం డిప్యూటీ తహసీల్దార్ వీరభద్రరావు, ఆర్ఐ బాపిరాజు, రెవెన్యూ శాఖ అధికారులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.